పరవాడ సజ్జలో జరిగిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అనకాపల్లిలో పరామర్శిస్తున్నారు మాజీ సీఎం జగన్. లైవ్ చూద్దాం. కనకాపల్లిలో జరిగినటువంటి ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఉందో గాయపడిన వారిని మాజీ సీఎం జగన్ క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, పొద్దు చంద్రిక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు కిందట విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లి జిల్లాకు చేరుకున్నారు. అక్కడ అచ్యుతాపురం సెల్స్ ఫార్మా కంపెనీలోని రియాక్టర్ పేలిన ఘటనలోని కొంతమంది గాయపడిన వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని కూడా మాజీ ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన మీద కూడాను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు కూడాను అండగా ఉంటామని అన్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 17 మంది చనిపోయారని కూడా ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఈ ఘటనలో గాయపడిన చాలా మందిని విశాఖపట్నం, అనకాపల్లి వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడాను జాయిన్ చేశారు, చికిత్స పొందుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను బాధితులను పరామర్శించారు, వారికి మనోధైర్యం ఇచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎవరెవరు గుర్తు చెందారో వారి కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి కూడాను 50 లక్షలు, గాయపడిన వారికి 20 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించి బాధితులకు భరోసా కల్పించారు. అయితే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించడానికి అనకాపల్లి జిల్లాకు వచ్చి అక్కడ అందరూ ఎవరెవరు ఆసుపత్రిలోనైతే చికిత్స పొందుతున్నారు వారందరినీ పరామర్శించి వారు కూడా మేము కూడా అండగా ఉంటామని కూడాను జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే వరుస ప్రమాదాలు జరగడం పట్ల మీద కూడాను ఇటు అధికార పార్టీ నేతలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ తీవ్రంగా ఆందోళన చెందిన ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా అంటున్నారు. ఇప్పటికే అంటే రాష్ట్రంలోని పలు చోట్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పరిశ్రమల్లోని పక్కాగాను భద్రతా ప్రమాణాలు పాటించాలని, సోషల్ ఆడిట్ సెక్యూరిటీ ఆడిట్ కూడాను నిర్వహించాలని కూడా ఒకవైపు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. విజయ చంద్రిక రామకృష్ణ, వైసీపీ పార్టీ తరపు నుంచి కానీ వారికి ఏమైనా క్షతగాత్రులకి బాధితులకి సాయాన్ని ఏమైనా చెప్పారా, ప్రకటించారా? ఇంకా దీనికి సంబంధించిన ఆ పార్టీ నుంచి అధికారికంగాను ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే నిన్న వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ గాని, గురువాడ అమరు, తో పాటు పలువురు నేతలు కూడా కేజీహెచ్లోని దగ్గర ఉన్న బాధితులను పరామర్శించారు. అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్న బాధితులను కూడా పరామర్శించి వారికి మేము అండగా ఉంటాం, ఇటువంటివి జరగకుండా చూడాలని కూడా కోరారు. అయితే పార్టీ నుంచి ఏమైనా ప్రకటన కానీ చేయవలసి వస్తే దాన్ని అధినేత స్వయంగా ప్రకటిస్తారు, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. మరి అక్కడి నుంచి ఎంత ప్రకటిస్తారు ఏంటి అనేది మనకు తెలియవలసి ఉంది విజయ చంద్రిక. అలాగే 48 గంటలు గడవకు ముందే అటు అచ్యుతాపురం గానీ ఈరోజు అనకాపల్లి గానీ అంటే ఈ ప్రమాద ఘటనలు అందరి దగ్గరికి వెళ్లి పరామర్శించే అవకాశం ఉందా? అంటే ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం అయితే అనకాపల్లి జిల్లాలోని ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇక్కడ చట్టగాత్రులు ఉన్నారు, వారు చికిత్స అందిస్తుంది, అక్కడ పరామర్శిస్తారు. అనంతరం కూడా షెడ్యూల్ ప్రకారం అయితే మళ్ళీ విజయవాడ వెళ్తారని కూడా వైసీపీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాజీ సీఎం హోదాలో వచ్చారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎప్పుడు ఇలా పరామర్శలకి ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా పరదాలు లేకపోతే విపరీతమైన సెక్యూరిటీతో వచ్చారు, ఇప్పుడు అలాగే వచ్చారా? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ప్రజెంట్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఒక సాధారణ అంటే పులివెందుల ఎమ్మెల్యే గానే వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. మామూలు సాదాసీదాగా వచ్చే ఎమ్మెల్యే గానే వచ్చారు. పరదాలు కానీ అలాంటివి ఉండవు. అధికార పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పరదాలు చెట్లు కొట్టడం అలాంటివి ఉంటాయి, ఇలా ఇప్పుడు ఉండవు. ఏం ఒక ఎమ్మెల్యే హోదాలోనే అది వచ్చి అది పార్టీ
అధినేత కాబట్టి వచ్చారు, ఆహ్వాదాలు వచ్చారు, జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు అందరూ ఉన్నారు. నేను అనేది ఇప్పుడు అలా వచ్చారని కాదు, ఆ స్థాయి సెక్యూరిటీ గానీ లేకపోతే ఆ స్థాయిలో బయటికి రావాలంటే అడుగు తీసివేయాలంటే కూడా అంత ఆంక్షలు ఉండేవి కదా, ఇప్పుడు అటువంటి ఆంక్షలతో ఉన్నారా మామూలుగానే వచ్చేసారా? మామూలుగానే వచ్చేసారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సిన కనీస భద్రత ఉంది, ఆ భద్రత మాత్రం తప్పకుండా ఉంటుంది, ఆ భద్రత ఉన్నది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోదాలో ఉన్నంత మాత్రం అయితే కాదు, మామూలుగా అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పర్యటనకు సంబంధించి పోలీస్ జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది, అంత సవ్యంగానే ఉంది. ప్రజెంట్ కూడాను బాధితులను అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో పరామర్శిస్తున్నారు. ఎలా చూడాలి, ఇది ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీనా, స్ట్రంటా, ఏం జరిగినా టక్మన్ వచ్చేస్తున్నారు, ఎక్కడికక్కడ పరామర్శలకు వెళ్తున్నారు, అంటే ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా? తప్పకుండా రాజకీయ కోణం ఉందనే చెప్పాలి. ప్రతి విషయం మీద అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు కాకముందే ప్రతి నెపాన్ని కూడా ప్రతి ప్రమాదాన్ని కూడా అధికార పార్టీకి అంటగట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇదేదో అధికార పార్టీ వైఫల్యంగానే చిత్రీకరిస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయ లబ్ధి కోసం చేయాలని చూస్తున్నారు. గతంలో కూడా వైసీపీ హయాంలో ఎన్నో ప్రమాదాలు ఎన్నో చోట్ల జరిగాయి, అలాగే అన్ని చోట్ల వెంట వెంటనే ఎప్పుడు వెళ్ళిన పరిస్థితి లేదు, కొన్ని చోట్ల కొన్నిసార్లు మాత్రమే వెళ్ళే పరిస్థితి మాత్రమే ఉంది. ఇప్పుడు వచ్చింది కూడా పక్కగా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలోనే వచ్చారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పార్టీ నేతల మీద కూడాను ఈ విషయంలోని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కూడాను కూటమి నేతలు కూడా అంటున్నారు. ఇది పక్కాగా రాజకీయ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని కూడాను కూటమి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ రామకృష్ణ.